మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్టాప్. సాధారణంగా వినాయక చవితి రోజు లేదా వినాయకుడి గుడికి వెళ్ళినప్పుడు భక్తులు స్వామివారికి గరిక సమర్పించి స్వామివారి ఎదుట గుంజీళ్లు తీయటం మనం చూస్తూ ఉంటాం. అయితే అందరూ గుంజీలు తీస్తున్నారు కాబట్టి మనము తీద్దామనే ఉద్దేశంతో గుంజీలు తీస్తారు. కానీ కేవలం వినాయకుడి ముందు మాత్రమే ఎందుకలా గుంజీళ్లు తీస్తారు అనే విషయం బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే అలా గుంజీళ్లు తీయటం ఎందుకు ఆచారంగా మారింది ఇక్కడ తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం మహావిష్ణువు చెల్లెలు పార్వతీదేవి అని చెబుతూ ఉంటారు. దీని ప్రకారం విష్ణువుకు శివుడు బావ వరుస, వినాయకుడికి మేనమామ వరుస అవుతారు. ఒకరోజు విష్ణుమూర్తి తన బావతో మాట్లాడటం కోసం కైలాస పర్వతానికి చేరుకుంటాడు. కైలాసానికి చేరిన విష్ణుమూర్తి తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గదను, ఇంకా తన శరీరంపై ఉన్న ఇతర ఆయుధాలను తీసి పక్కన పెట్టి ఆ శివుడితో మాటలల్లో నిమగ్నమై ఉంటాడు. అదే సమయంలో అక్కడే ఉన్న బాలగణపతి ఎంతో అద్భుతంగా మెరుస్తున్న ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని మింగి తన ఆటలల్లో నిమగ్నమవుతారు. శివుడితో మాటల అనంతరం విష్ణుమూర్తి తన చక్రం ఎక్కడుందో అని గుర్తుకు తెచ్చుకోవటంతో సుదర్శన చక్రాన్ని వెతకటం మొదలు పెడతాడు. ఎంత వెతికినా సుదర్శన చక్రం దొరకకపోవటంతో ఎంతో నీరసించిపోయిన విష్ణుమూర్తిని బాలగణపతి ఏం వెతుకుతున్నావు మామయ్యా అంటూ పలకరించాడు. నా సుదర్శన చక్రం ఎక్కడో పెట్టి మర్చిపోయాను, దానికోసం వెతుకుతున్నానని విష్ణుమూర్తి బాల వినాయకుడితో చెబుతాడు. అప్పుడు వినాయకుడు, సుదర్శన చక్రమా, ఇంకెక్కడుంది, దాన్ని నేను తినేశానుగా అంటూ సమాధానం చెబుతాడు. బాలగణపతి తనకు మేనల్లుడు కావటంతో విష్ణుమూర్తి ఏం చెయ్యలేక ఎలాగైనా తన సుదర్శన చక్రం ఇవ్వాలని వినాయకుణ్ణి వేడుకుంటాడు. ఈ సుదర్శన చక్రం దుష్టులను సంహరించడానికి ఉపయోగించే ఆయుధం, ఎలాగైనా బయటకి తీసివ్వు అని విష్ణుమూర్తి వినాయకుణ్ణి వేడుకుంటాడు. కానీ వినాయకుడు తన మాటలను పట్టించుకోకుండా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని వినాయకుని ముందు గుంజీలు తీయటం మొదలు పెడతాడు. ఒక్కసారిగా విష్ణుమూర్తి అలా చేయటంతో గణపతికి విచిత్రంగా అనిపించి కడుపుబ్బా గట్టిగా నవ్వుతాడు. ఇలా నవ్వటంతో లోపల ఉన్న సుదర్శన చక్రం బయటపడుతుంది. అప్పటినుంచి వినాయకుడు ముందు గుంజీలు తీయటం ఒక ఆచారంగా వస్తుంది. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్.